దీనమ్మ జీవితం. కిచెన్ లోకి వెళ్తే కుక్కర్ కూడా నన్ను చూసి విదిలేస్తుంది. అన్నంగా ఉంటున్నా తప్ప ఏంటి బాధ అంతా. చిచిచి దీనమ్మ ఎట్ట పుట్టేవరే తండంగా. వీరభద్రం, నువ్వు వెళ్లేది విజయంకర వారింట్లో వ్రతానికి నాన్న, నీ పెళ్లి చూపులే కాదు. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. బాగా తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో. పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డం దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే, వచ్చిన దారి గుర్తుందిగా. అయ్ ఒక్కసారి చూస్తే పదేళ్ల తర్వాత కూడా మర్చిపోను సార్. అటు కాదు ఇటు. పద బయలుదేరండి. ఆరు నెలలు ఆగితే మీ దెబ్బకి ఆడిపోతాడు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? బిజినెస్ చేస్తాడు. అబ్బాబా, ఏం బిజినెస్? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రెండో కొడుకు కోర్సు చేస్తుండు. ఏం కోర్సు? అఫ్ కోర్స్, అఫ్ కోర్స్. మూడో కొడుకు ఏం చేస్తుండయ్యా? జాబ్ చేస్తుండు. ఏం జాబ్? పంజాబ్.